బంగారం వెండి కొనాలనుకునే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. రేట్లు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. దేశీయంగా అంతర్జాతీయంగా ఇదే ధోరణి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ మార్కెట్లు 10 గ్రాముల బంగారం ధర 54,000 పైగా పెరిగింది. వారంలోనే దాదాపుగా 1,000 రూపాయలకు పైగా పెరిగింది. గత 6 వారాలుగా రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం 9 నెలల గరిష్టానికి బంగారం వెండి రేట్లు పెరిగాయి. రానున్న రోజుల్లో గోల్డ్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఇది ఏకంగా 55,000 రూపాయలకు పైగా చేరొచ్చంటున్నారు. దేశీయంగానూ బంగారం ధర మళ్లీ పెరిగింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 150 రూపాయలకు మేర పెరిగింది. దీంతో ప్రస్తుతం 49,900కి చేరింది. గత 10 రోజుల్లో ఏకంగా 1,000కు పైగా ధర పెరిగింది. ఈ మధ్యలో ఒక్కసారి మాత్రమే తగ్గడం విశేషం. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు హైదరాబాద్లో 160 రూపాయలు పెరిగి 54,440కి పెరిగింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50,000 మార్కు దాటింది. అక్కడ 10 గ్రాముల గోల్డ్ 22 క్యారెట్లకు 50,050 రూపాయలకు చేరింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర తులానికి 150 రూపాయలు పెరిగి 54,590కి పెరిగింది. ఇక వెండి సైతం 4 రోజుల్లోనే ఏకంగా 2,200 మేర ఎగబాకింది. తాజాగా 500 పెరిగి హైదరాబాద్లో కిలో వెండి రేటు 73,000 మార్కుకు చేరింది. ఇక 10 రోజుల్లో చూసుకుంటే కనుక ఏకంగా 3,200 పెరిగింది. సిల్వర్ రేటు హైదరాబాద్తో పోలిస్తే ఢిల్లీలో కాస్త తక్కువే ఉంటుంది. దేశ రాజధానిలో కిలో వెండి 500 రూపాయలు పెరిగి 68,100 వద్ద కొనసాగుతోంది. గోల్డ్ కొనాలనుకున్న వాళ్లకు ఇది మంచి సమయం అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. చైనాలో క్రమంగా కోవిడ్ ఆంక్షలు ఎత్తివేస్తూ ఉండడంతో బంగారం డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంటుందంటున్నారు. ఇక కేంద్ర బ్యాంకులు సైతం కీలక పాలసీ రేట్ల పెంపును నెమ్మదించే అంచనాలున్నాయి. ఇక ఈ నెలలో పెళ్లిళ్లు కూడా ఉండడం కూడా బంగారం రేటు పెరుగుదలను ప్రభావితం చేస్తుందంటున్నారు. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచింది. ఈ నెల 13-14 తేదీల్లో యుఎస్ ఫెడ్ సమావేశం జరగనుంది. దీంతో గోల్డ్ రేట్లు మరింత పెరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.